వచ్చేస్తున్నటువంటి టైంలో సెక్రటరేట్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని కూడా ప్రధానంగా ప్రతిపక్షాలు ఫోకస్ చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో ఏది ప్రాధాన్యం అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎస్ యాదగిరెడ్డి గారు, చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా రామచంద్రారెడ్డి గారు అడుగుతున్నారు, ఏ అంశాలు మీరు ప్రజలకు ఇచ్చినట్టు కూడా అమలు చేశారు, ఏ హామీని నిలబెట్టుకున్నారు, ఏం పూర్తి చేశారు అంటే ఏదైనా చెప్పగలరా అని అడుగుతున్నారు. ఏం హామీ చేసినాం కాబట్టి ప్రజలు తిరిగి మళ్ళీ పాలించండి, మమ్మల్ని మీరు సక్రమంగా పాలిస్తున్నారు అని ముఖ్యమంత్రి గారికి తిరిగి అధికారం ఇస్తుంది. అన్నిటి జవాబు ఒకటే, 5 ఏళ్ల పరిపాలన ప్రజలకు అందించిన పరిపాలన చాలా బాగుంది, రిజల్ట్ ఓరియంటెడ్ గా ఉంది, దేశానికి మార్గదర్శకం ఉంది, మీరు చేస్తున్న పథకాలన్నీ కూడా దేశం నేర్చుకుంటుంది. మంచినీళ్లు అందించడానికి, పవర్ అందించడం కానీ, ఈ రైతు పెట్టుబడి కానీ, రికార్డ్స్ మార్పు కానీ, తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు వచ్చిందో తర్వాత ఇండస్ట్రియల్ పాలసీ కానీ, పట్టణీకరణ కానీ చాలా బాగున్నాయని పోయిన సారి అదనంగా మెజార్టీ ఇచ్చి ప్రజలు మళ్ళీ గెలిపించి కూర్చుని పెట్టింది. దీనికి జవాబు ఇచ్చింది. ఎస్, మీ జవాబులు మీరు వారి ప్రశ్నలు వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఎస్ రవీందర్రెడ్డి గారు, ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కూడా జీతాలు పూర్తి స్థాయిలో ఇవ్వలేనటువంటి పరిస్థితులు మనం చూసాము, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నిటినీ కూడా పెండింగ్లో పెట్టుకున్న ఈ టైంలో ఇలాంటి నిర్మాణాలపైన ఫోకస్ చేయడాన్ని కూడా ఆ ఎన్జిఓలుగా మీరు కూడా స్వాగతిస్తున్నటువంటి తీరును కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నారు, ఏం చెప్తారు? వాస్తవంగా ఇలా చెప్పిందంటే పాండమిక్ సిచ్యువేషన్లో ఉద్యోగుల జీతాలు అనేటివి కూడా తెలంగాణ రాష్ట్రంలో 3 నెలల పాటు 50% పేమెంట్ చేయడం జరిగింది, కొంతమందికి 90% కూడా చేయడం జరిగింది. సరే, ఈ 3 నెలల్లో కూడా ఏంటంటే మాకున్నటువంటి జీతాల్లో కూడా మన జూన్ నెల కూడా పూర్తి వేతనాలు కూడా మేము తీసుకోవడం జరిగింది. మార్చ్, ఏప్రిల్, మే నెల సంబంధించినటువంటి కొన్ని అడ్జస్ట్మెంట్స్, దాదాపు 30% అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్నటిదాకా చేయడం జరిగింది. ఇక మిగిలిన జీతాలు 20-25% మాత్రమే ఉద్యోగులు చెల్లించాల్సిన అవసరం ఉన్నాయి. తప్పకుండా ఆ జీతాలను కూడా ఈ నెలలో చెల్లించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతూ ఉంది. అంటే ఇవాళ మా జీతాల గురించి సెక్రటరియట్ ఆపమనో, మా జీతాల గురించి రైతు బంధు ఆపమనో, మా జీతాల గురించి ఎప్పుడు కూడా మేము అనలేదు. తప్పకుండా ఏ పనైనా జరగాల్సినటువంటి అవసరం ఉన్నది, జీత బత్యాలైనా ఇవ్వాల్సిందే, సంక్షేమ పథకాలు కూడా అందాల్సిందే, రెండింటిని దృష్టిలో పెట్టుకునే పనిచేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా మేము కోరడం జరుగుతూ ఉంది. అంతేగాని నాకు పీఆర్సీ లేదు కాబట్టి మీరు రైతు బంధు ఇవ్వకండి, నాకు పీఆర్సీ లేదు కాబట్టి మీరు కళ్యాణలక్ష్మి ఇవ్వకండి అన్నటువంటి విషయంలో మేము ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మా హక్కుల గురించి, మా సమస్యల గురించి తప్పకుండా ప్రభుత్వాన్ని అడుగుతాం, మా సమస్యల పరిష్కారం చేసుకుంటాం. అంతేగాని ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళు కూడా ఉద్యోగులకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు, తప్పేం లేదు, చేయాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. అంత మాత్రాన చెప్పి ఉద్యోగ సంఘాలని మరి వాళ్ళు డిఫేమ్ చేసేటట్టుగా మాట్లాడడం కొన్ని రకాల సందర్భాల్లో మేము చూసినాం. పెద్దలు అక్కడ కూడా ఉన్న వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. గతంలో అంటే ప్రతిదానికి కూడా ప్రభుత్వం ఏది ఇవ్వకపోయినా కూడా ఉద్యోగ సంఘాలే దానికి బాధ్యులు చేసినట్టు మాట్లాడడం కూడా ఆ పార్టీలకు మంచిది కానీ విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా మీరు కూడా ఉద్యోగ పక్షాన్ని నిలబడండి, మా ఉద్యోగులకు ఇవ్వండి జీతాలు, మా ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వండి, మా ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వండి అని చెప్పి కూడా అడిగేటువంటి హక్కు ప్రతిపక్ష నాయకులకు కూడా ఉంటుంది, అడగాలని చెప్పి కూడా మేము కూడా కోరుకుంటాము. అంత మాత్రం చేత ఇప్పుడు ప్రభుత్వం ఏపోతే దానికి ఉద్యోగ సంఘాలే బాధ్యులు అనే విషయాన్ని కూడా చెప్పడం అనేటువంటి సరి అయినటువంటి పద్ధతి కాని విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. అట్లాగే ఈ రోజు మరి నిజంగా ఇలా దేశమంతా ఇలా పాండమిక్ సిచ్యువేషన్లో ఉండి మొన్న మరి కేంద్ర ప్రభుత్వం కూడా 3 డిఎలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినప్పుడు కూడా మేము దాన్ని నిరసన చెప్పినాం. దాన్ని నిరసన చెప్తే దాన్ని మరి అప్పుడు ఉన్నటువంటి కొంతమంది కూడా దాన్ని స్వీకరించకుండా కేవలం కేంద్రాన్ని ఏందో అడుగుతున్నారా? తప్పకుండా ఇలా కేంద్రం నుంచి రావాల్సినటువంటి రాయితీల గురించి అడుగుతాము, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన రాయితీల గురించి అడుగుతాం. అంతేగాని ఎవరినో అడిగితే ఇంకోలు నిందించడం అనేది కూడా కరెక్ట్ పద్ధతి కోరుతాను. త్వరలోనే ముఖ్యమంత్రి గారు హామీలు కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ నెల గానీ వచ్చే నెల గానీ మరి గవర్నమెంట్ తో కూడా మాట్లాడి కూడా చేసుకోవడం జరుగుతుంది. తప్పకుండా వాళ్ళు చెప్పింది కొద్దిగా నాకు అంటే బాగా ఎక్కువ ఉండే సరిగ్గా వినబడలేదు ఏం చెప్పారు. కానీ ఒకటి ఏంటంటే, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు 3 నెలలు 4 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రాలేదు. ఒకటి 30% కట్ చేసే తర్వాత 50%, తర్వాత ఈ మంత్ నుంచి కొద్దిగా పూర్తిగా వేయడం జరుగుతూ ఉంది. మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకంటే ఫైనాన్షియల్ గా స్టేట్ పరిస్థితి బాగాలేదని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రభుత్వానికి సగం ఇస్తున్నారో లేదు అది పరిస్థితిని బట్టి ఇస్తున్నారు, ప్రభుత్వాలు ఇస్తున్న దాని మీద కాకుండా అది మనము ప్రభుత్వం ఏ విధంగా అయితే
ఈ సెక్రటరీ మీద తీసుకొచ్చి శ్రద్ధ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ మీద తీసుకోవచ్చు ఒకటి. రెండో విషయం వచ్చేవరకు ఏంటంటే ఇప్పుడు ఎన్జిఓస్ టీఎన్జిఓస్ కానీ ఇంకా ఏ వేరే వీళ్ళు కానీ దాంట్లో కూడా చాలా వరకు ఎంప్లాయీస్ ప్రైవేట్ గా మాట్లాడినప్పుడు ఇది అవసరమా అనేది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా ప్రభుత్వానికి ఎంప్లాయీస్ కి మంచి రిలేషన్ ఉండాలి అనేది ఒక ఒక థియరీ మనం అడ్మినిస్ట్రేషన్ మనకు అవసరం ఉంది. కానీ ఎప్పుడైతే మొత్తం కమ్యూనిటీకి మొత్తం స్టేట్ కు సమాజం మొత్తానికి నష్టం ఈ రోజు తెలంగాణ తీసుకువచ్చిన దాంట్లో ఉద్యోగస్తుల పాత్ర పాత్ర ఈ ఈ పాత్ర నిజంగా ఉద్యోగస్తులు ఈ యొక్క పరిస్థితిలో హర్షిస్తున్నారా? లేదు. ఏ ఏ ప్రభుత్వ ఎంప్లాయీస్ అడగండి ఎవరు కూడా సెక్రటరీ కూలగొట్టి ఈ సమయంలో సపోర్ట్ లేదు. ఇది వాస్తవము. ఇది కొంతమంది నాయకులు చేస్తే చెప్పవచ్చు వాళ్ళ గురించి చెప్పబడ ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వంలో పనిచేసుకోవాలి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవాలి ఎంప్లాయీస్ కు మంచిగా ప్రభుత్వంతో ఏదైనా లాభాలు జరగాలని చెప్పి ఆలోచించవచ్చు. కానీ కానీ ఈ యొక్క ప్రభుత్వం ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కు ఎక్కడ లాభం జరగట్లేదు. నేను ఒకటే పాయింట్ అడుగుతా ఉన్నాను మీరు సెక్రటరీ కట్టదలుచుకున్నారు ఇది సమయమా? అది ఒకటి మనం ఆలోచిస్తా ఉన్నాం. మీరు కోర్టుకు పోయారు వాళ్ళు వీళ్ళు కోర్టుకు పోయారు వాళ్ళు సుప్రీం కోర్టు పోయారు ఇవన్నీ కూడా సెకండరీ కూడామా తప్ప కాదా కాదు ఇష్యూ. ఈ సమయంలో అర్ధరాత్రి ఇంతకుముందు రామచంద్రపేట మొత్తం ఎన్సర్కిల్ చేసి బ్లాక్ చేసి ఏదో హాస్పిటల్ పోవాలన్నా అంబులెన్స్ పోవాలన్నా కూడా గల్లీల నుంచి అవుతా ఉంది. ఎంత అసలు అసలు సెక్యూరిటీ గా అంటే ఇప్పుడు జనరల్ ఏం చేస్తారంటే రాత్రి కూడా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తే రాత్రి రాత్రి తెలకుండా కట్టేస్తారు. ఎందుకంటే మార్నింగ్ చేస్తే మున్సిపల్ అథారిటీ వస్తారని చెప్పేసి దొంగతనంగా ఇది అదే విధంగా దొంగతనంగా కట్టుకునేటటువంటి పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి. తెలంగాణ వచ్చిన తర్వాత మన భవనాలను కూడా దొంగతనంగా కట్టుకునే పరిస్థితి వచ్చిందంటే ప్రజల నుంచి భయపడి కట్టుకుంటున్నారంటే అది ఎంతవరకు మనము న్యాయం అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉందని తర్వాత కట్టుకోవచ్చు. ఇప్పుడు తొందరనే వచ్చింది ఈ రోజు 40,000 కోట్లతో ఉన్న మిషన్ భగీరథలో 700 మంది ఎంప్లాయీస్ 700 సిబ్బంది కాంట్రాక్ట్ సిబ్బంది తీసేయడం జరిగింది. ఏకదాటి ఒకే ఒక స్ట్రోక్ ఎక్కడ పోతున్నారు వాళ్ళకు జీతాలు అని చెప్పారు. ఈ వాళ్ళ జీతాలు గవర్నమెంట్ ప్రాజెక్ట్ లో 700 కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మీద తీసేస్తే ఏంది పరిస్థితి ఈరోజు రాష్ట్రాన్ని? ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంప్లాయీస్ ఒక ఆలోచన ఏది ఉందో అది కూడా అదే ఆలోచన ఉన్నది. కొంచెం నాయకుల ఆలోచన లేకపోవచ్చు సామాన్య ఎంప్లాయీస్ లో ఈ ఆలోచన ఉన్నది ఉన్నది కాబట్టి ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళు చెప్తా ఉంటారు ఈ వేస్ట్ చేయమని చెప్పి కూడా. రవీంద్రెడ్డి గారు ఏం చెప్తారు? రామచంద్రరావు గారు చెప్తున్నారు అంటే కొంతమంది ఉద్యోగులకు ఆవేదన ఉంది బయటకు చెప్పలేకపోవచ్చు. నాయకుల అభిప్రాయం ఒకలా ఉద్యోగుల అభిప్రాయం ఇంకోలా ఉన్నటువంటి పరిస్థితి ఉందా సెక్రటరేట్ విషయం పైన? ఒకటే అండి శ్రీగారు గారు, ఇప్పుడు మీరు వారు అన్నది కరెక్టే. కొంతమంది ఉద్యోగస్తులు ఆవేదన ఉంది లేదని మేము అనట్లే కదా. ఎవరు కూడా పిఆర్సీ వద్దని అడగరు, ఎవరు కూడా ఐఆర్ వద్దని అడగరు. తప్పకుండా పిఆర్సీ రావాల్సిందే ఐఆర్ రావాల్సిందే. అయినంత మాత్రం ప్రతి స్కీమ్ను కూడా ఐఆర్కు పిఆర్సీకి ముడిపెట్టలేం కదా. 500 కోట్ల సెక్రటేరియట్ను 5,000 కోట్ల మరి పిఆర్సీకి మేము ముడిపెట్టలేం కదా. తప్పకుండా మా పిఆర్సీ రావాల్సిందే. దాని గురించి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ప్రభుత్వానికి అట్లాడి తీసుకున్నాం. వాళ్ళు కూడా మా మద్దతు ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీలుగా ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల విషయంలో తప్పకుండా వాళ్ళు ప్రభుత్వాన్ని అడగాలి. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ విషయంలో కూడా వాళ్ళు కూడా అన్ని విధాలుగా సహకరించాలని కోరుతున్నాం. ఇవాళ ఉద్యోగులు అన్ని రకాల పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు. ఇవాళ ఒక ఎవరో పార్టీకి లేనాక ఎవరో కొంత సిబ్బంది ఉంటే ఉండవచ్చు. కానీ అందరు ఏంటంటే ఎవరో ఒకరిద్దరు అన్నటువంటి మాటను బట్టి మొత్తంగా ఉద్యోగులకందరికీ కూడా ఆపాదించడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. తప్పకుండా కింది స్థాయిలో కొంతమంది ఉద్యోగస్తులు ఆవేదన ఉంది మాకు రావాల్సినటువంటి పిఆర్సీ రాలేదు మరి జీతం ఇవ్వలేనా జీతాలు కోత పెట్టినప్పుడు తప్పకుండా ఉద్యోగస్తులు అడగడం జరుగుతుంది. జీతాలు తగ్గించినప్పుడు అడగడం జరుగుతుంది. పిఆర్సీ రానప్పుడు అడగడం జరుగుతుంది. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. పిఆర్సీ అయ్యార్ మాత్రమే కాదు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఆ సమస్యల మీద కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా కలవడానికి కూడా మేము టైం కూడా అడిగినా జరిగింది. బహుశా వచ్చే నెలలోపు మరి పిలిచి మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. తప్పకుండా ఆ సమస్యల మీద కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్తాం. మా విజ్ఞప్తులను కూడా చెప్తాం. త్వరలోనే వాటి పరిష్కార మార్గాన్ని కూడా చూపే ప్రయత్నంలో తెలంగాణ ఉద్యోగులు చేసి ముందు పోతుంది. తప్పకుండా దాని అందరి సహకారం కూడా ఇవ్వాల్సిందిగా మేము వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. రైట్, రామచంద్రరెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ ఉద్యోగుల ఇష్యూస్ ఉద్యోగులకు ఉన్నాయి. ఉద్యోగులు పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తమకు రావాల్సిన వాటిల్లో ఆవేదన ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వాళ్ళు బహిరంగంగా దాన్ని అడ్డు చెప్పడమో లేకపోతే రావాల్సినటువంటి పెండింగ్ దానికి 500 కోట్ల వరకు 5,000 బకాయిలకి పోలికి చూపించి ఆపమని చెప్పి చెప్పేటువంటి పరిస్థితి లేదు కదా అనేది. ఒకటి సుయర్ గారు, ఇంతకు ముందు ఆర్టీసీ వాళ్ళ సమ్మె అనేది ఉద్యోగస్తుల్లో ఒక భయాందోళన కలిగించే విధంగా అక్కడ జరిగింది. అంటే
ఆర్టీసీ వాళ్ళకి సంఘీభావం ప్రకటించడానికి ఉద్యోగ యూనియన్లు వస్తున్నాయని చెప్పేస్తే అప్పటిదాకా సంవత్సరం నుంచి అపాయింట్మెంట్ ఇది ముఖ్యమంత్రి గారు ఒక గంటల అపాయింట్మెంట్ ఇచ్చేస్తే వీళ్ళు అడిగిపోకుండా ఈడికి వచ్చాను సంఖ్యలోకి వేసుకుంటా. ప్రతిపక్షంగా మేమేం ఉద్యోగస్తుల పక్షాన మేము పోరాడుతుంటాము, వీళ్ళకి సగం జీతాలు వస్తున్నాయి, ఐఆర్ రాలేదు, అది ఇది అని చెప్పేసి మేము పోరాడుతుంటే, పీఆర్సీ లేదు అని చెప్పేసి మేము పోరాడుతుంటే ఉద్యోగ సంఘ నాయకులు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే వారు విజ్ఞత వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈజ్ ది ఫస్ట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ పర్సన్, వాళ్ళ ఉద్యోగస్తులందరూ కూడా ఆయన రెస్పాన్సిబుల్ పర్సన్ రదర్ దాన్ అస్. కానీ వారు ఆ విధంగా సాటిస్ఫాక్టరీగా మాట్లాడుతున్నారంటే ఇక అది ఆయన విజ్ఞత వదిలేస్తున్నాం. సరే అదే పోనీయండి. ఇంకోటి ఇంతకుముందు యాదగిరి రెడ్డి గారు చెప్పినట్లు అన్నిటినీ ఫుల్ఫిల్ చేసినామో లేకుండా ఉంటే ఫుల్ ప్రజల్ని తృప్తి పరచడం కాబట్టి మళ్ళీ ఎన్నుకున్నారన్నారు. మీ ఎన్నిక ఎట్లాంటిదో ఏం సంగతి అన్నది లాస్ట్ మీ ఎన్నిక స్పీచ్లనే తెలిసింది. 5 సంవత్సరాలు టైం సరిపోలే మళ్ళీ అది చేస్తా ఇది చేస్తానని చెప్పేసి మభ్యపెట్టి రకరకాల ప్రలోభాలకి గురి చేసారు, వచ్చారు అధికారంలోకి. సరే గెలుపు మీది, గెలిచారు. సరే గెలిచారు గెల కాదనంటలే, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు కానివ్వండి, ఇప్పుడు మళ్ళీ చెప్పినటువంటి అంశాలు కానివ్వండి, ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయటం లేదు. మీ ఎమ్మెల్యేలకి కానీ మంత్రులకి కానీ ఈ నోరు ఇప్పటానికి కూడా స్కోప్ లేకుండా ఉన్నది. ఏంది తెలంగాణ ఇడిపోతుంది అని చెప్పేసి ఆలోచించమని చెప్పేసి మేము అడిగినాం. ప్రతిపక్షంగా మా బాధ్యత మేము అడిగినాము. నిన్న నల్గొండ జిల్లాలో యాదగిరి రెడ్డి గారిది కూడా ఇంతకు ముందర సమాఖ్య ఉమ్మడి నల్గొండ జిల్లా, ఆ నల్గొండ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకుండా మాడుగులపల్లి దగ్గర మండల కేంద్రానికి చెందినటువంటి ఒక కొడుకు కళ్ళ ముందరే చనిపోయినటువంటి దుస్థితి ఉంది. అంటే ప్రజలు ఇవన్నీ చూడకుండా కళ్ళు మూసుకొని ఉంటారని అనుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రతినిధులు కానీ అనుకుంటున్నారేమో అర్థం కావడం లేదు. ఇటువంటివి కొల్లలు ఉన్నాయి ఇటువంటివి. అందుకనే ఈ టైంలో మీరు కరోనా మీద, తెలంగాణ ప్రజల యొక్క కష్టాల మీద, తెలంగాణ ప్రజల యొక్క ప్రాణాల మీద, కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీ మీద మీరు ఏమన్నా కృషి చేయమని చెప్పేసి అడుగుతున్నామో అది తప్పండి. అదే విధంగా గురుకుల పాఠశాలలు చాలా ఉన్నాయి, అన్ని కూడా వేకెంట్ ఉన్నాయి. మీ క్వారంటైన్ సెంటర్లు ఏమన్నా ఉంటే అటువంటి దాని దగ్గర మీరు చేయండి. ఏదో మొన్న నలుగురు అన్నారని చెప్పేసి వెంటనే పీజీ వాళ్ళందరికీ కూడా మీ ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి అడావుడు చేశారు. ఆ అపాయింట్మెంట్ ఇచ్చినాక దిక్కులేదు మొక్కులేదు. టిమ్స్ కూడా పూర్తి స్థాయిలో పనిచేయటం లేదు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఆ నిమ్స్ ని మీరు ఎందుకు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోతున్నారు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము. అంతే తప్పితే సెక్రటేరియట్ అనేది ఇప్పుడు అవసరం లేదు. ఒకవేళ నీకు బుద్ధి పుట్టింది కట్టాలనుకుంటావు కానీ ఇది సరైన టైం కాదని చెప్పేసి చెప్తున్నాం. అంతకు ముందర మీరు చెప్పారు తెలంగాణలో అంబేద్కర్ బొమ్మని బ్రహ్మాండంగా కడతామని చెప్పేసి అన్నారు. ఇయాల్టి దాకా దానికి లేని ప్రయారిటీ దీనికి వచ్చిందా? ఇవన్నీ కూడా ఆలోచన చేయాలి మీరు. యాదగిరెడ్డి గారు ఏం చెప్తారు? మీరు విన్నారు రామచంద్రరావు గారు కావచ్చు, అట్లనే రవీందర్ రెడ్డి గారు కూడా చెప్తున్నటువంటి పరిస్థితితో మీ ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి ఉంది. కానీ ప్రాధాన్యతలు గుర్తెరిగి పనులు చేసి కరోనాకి ఉన్నటువంటి ఈ టైంలో ఏదైతే కార్పొరేట్ వైద్యులు హాస్పిటల్ చేస్తున్న దోపిడీని అరికట్టి ప్రజలకు మేలైనటువంటి వైద్యం అందించే దిశగా చర్యలు తీసుకుంటూ ముందుకు పోతే బాగుంటుంది తప్ప ఇలాంటి సమయాల్లో తీసుకోవాల్సినటువంటి చర్యలు ఇవి కావు. దాన్ని కూడా మీరు సదుద్దేశంతో అర్థం చేసుకోవట్లేదు అనేది వారి ఆవేదన. నేను కరోనా నుంచి బయటపడ్డ ప్రజాప్రతినిధి. అది కూడా ఏం చిన్న ఏజ్ కాదు నాకు, నాకు ఇప్పుడు 69 ఏళ్ళు నాకు. సో దాన్ని ఒక పెనుభూతంగా సృష్టించి ముందర పెట్టి ఇప్పుడు చూపిస్తాను. నేనే ప్రాక్టికల్ ముందున్నాను, కన్నా ముందున్నాను. నా వైపు 6 ఇయర్స్ డబ్బు ఉంటుంది. ఇతర లక్షణంగా బయటపడ్డం మందు లేకున్నా ఇప్పటికి కూడా డెత్ రేట్ ఏముంది 2% ఇవతల అవుతుంది. కానీ మందు ఉన్న నిమోనియాకు 4% నిమోనియా వస్తే 4% డెత్ రేట్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన బ్రతుకు దేవుని ఆపుదాయి అని అనడం అనేది సమంజసమైన విషయం కాదు. దానికి మన ఒక్క రాష్ట్రమే లేదు, ఎగ్జాంపుల్గా ఇలా ప్రపంచం అంతా పోరాడుతుంది, ప్రపంచం అంతా ప్రయత్నం చేస్తుంది. ఆ నేపథ్యంలో సంసారాన్ని పక్కన పెట్టుకుంటాము, ఏమైనా కరోనా ముందర పెట్టుకున్నాము అని చెప్తే ప్రజలకు కావాల్సిన అవసరం తీసుకుంటూనే దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాం. ఇలా ఉస్మాన్ హాస్పిటల్ ఎంత రాజ్యాంతులు చేసిండ్రు, మనం నీళ్లు పోగానే అక్కడ పోయి ఊరికే నిలబడాలి, ఊపడాలి. మధ్యలో వస్తున్నారు, మధ్యలో రావడం వల్ల తర్వాత నేను రాలేదు, మధ్యలో సైలెంట్ ఉన్నాను. ఇప్పుడు మా నల్గొండలో కూడా చచ్చిపోయిండ్రు, లేకుంటే భయంలో ఆడగచ్చిండ్రు, నిజామాబాద్ ఇవ్వచ్చిండ్రు. ఒక్కరిద్దరు లేదు కదండి ఇష్యూ. ఈ రాష్ట్రంకి ఏం చేయాల్సిన బాధ్యత తోటి ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. మీరు ఒకటి రెండు చూపించి దాని కొరకు మీరు ఏం చేసిండ్రు అని అంటే అనేది అసలే 60 ఏళ్ళు నాలుగు చేసేపట్టుకునే
నిరుద్యోగి స్థితిలో ఉండే రాష్ట్రం. ఇప్పుడు రాష్ట్రము ధనిక రాష్ట్రంగా ఉన్నా దాన్ని ఇంకా దాని దాని స్టేటస్ పెంచే దిశలో, ప్రజల జీవనోపాధి పెంచే దిశలో ఇవాళ ఈ రాష్ట్రం ప్రయాణం చేస్తుంది. ఈ దేశం ఫాలో అవుతుంది, ఈ దేశం ఫాలో అవుతుంది. నరేంద్ర మోడీ గారు మా పార్టీ కాదు, ప్రధానమంత్రి హోదాలో ఇవాళ పార్లమెంట్ సాక్షిగా వారే చెప్పినారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎట్లా పనిచేస్తున్నాడు రాష్ట్ర డెవలప్మెంట్ కొరకు అనేది వారుగా చెప్పినారు. అంటే కావాలని మేము పదే చెప్పించలేదు. దానికి అంతకంటే పెద్ద నిలవెత్తు నిదర్శనం ఇంకో చెప్పాల్సిన పని లేదు. ఇది అన్ని పార్టీలకు కూడా వర్తిస్తుంది. నరేంద్ర మోడీ గారిని నేను ఒకటి ప్రశ్నించదలుచుకున్నాను, అతనికి ఏం స్వార్థం ఉందండి? భార్య పిల్లలు లేకుండా పాపం పనిచేస్తున్నాడు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి స్వార్థం ఉందండి? ఈ మాదిరిగా ఇక్కడ చెప్పుకున్న పది ఉన్నారు మహానుభావులు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇవాళ దేశం కొరకే పనిచేస్తున్నారు వాళ్ళు. దేశం కొరకే మా పార్టీ కాకపోయిన నేను ప్రశ్నించదలుచుకున్నాను. దేశం కొరకే పనిచేస్తుంది. స్కామ్లు ఎక్కడ ఉన్నాయండి? లేదు. అట్లా తెలంగాణ రాష్ట్రం ఉన్నాయండి. దాన్ని స్కామ్ల కింద వేల కోట్ల రూపాయలను మింగి ప్రజాధనాన్ని ప్రజలకు ప్రజలకు చెందకుండా మింగిన ప్రభుత్వాలు ఉన్నాయి గతంలో. అటువంటిది ఇప్పుడు లేదు దేశంలో. ఏంటన్నో లేదు రాష్ట్రం, ఈ మన తెలంగాణ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ ప్రశ్నిస్తే మీరు 60 ఏళ్లలో ఏం చేశారు, 60 ఏళ్లలో ఏం చేశారు అనేదే చెప్తారా? ఇంకా కూడా కొత్త రాష్ట్రం వచ్చింది, కొత్తగా మీకు పాలన అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు కొత్తగా చేసి మేలు చేస్తారనే కదా. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తే దాన్నే విమర్శిస్తారా మీరు? కాబట్టి ప్రజలు తిరిగి మళ్ళీ అధికారం ఇస్తారు. చూసినారు సంక్షేమంలో ఈ రాష్ట్రము చూసుకొని ఇంకో రాష్ట్రం నేర్చుకుంటుంది, దేశం నేర్చుకుంటుంది. ప్రజలకు అందుతుంది సంక్షేమ ఫలితాలు. తర్వాత మీరు ప్రజలకు అందుతుంది ఏం చేయలేదు అన్నారు, కన్న ముందు ఏం చేయలేదు అంటే మిషన్ కాకపోతే ఇప్పుడు మాట్లాడిన లీడర్లందరూ కూడా క్షేత్రంలో ఉంటాయి కనుక వచ్చేమో కంప్లైంట్ చేసేది మీడియా ముందుకు. ఊరికెళ్ళి పట్టం మోసే రాజీసి అనేక వేల లక్షల కాలంలో చెర్లలో రాజీసి పోయటము, పంటలు బలోపేతంగా పండటము, ఇలా రాష్ట్రంలో ఫలితాలు పెరిగినాయి. అంటే కట్టలు బలోపేతం కావడం, నీరు స్టార్ట్ అవుతుంది, రోడ్డు కావడము, వాటర్ స్ప్రింగ్ పెరిగింది, ఓర్లలో బాయిలలో రీఛార్జ్. రామచంద్ర రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, టైం కూడా అవుతుంది కాబట్టి రామచంద్ర రెడ్డి గారు, ఆయన కూడా కరోనా నుంచి బయటపడ్డ వ్యక్తిగా ఆయన చెప్పారు, ఆయన అనుభవాన్ని కూడా మీరు మరీ బూచిగా చూపించి ప్రపంచంలో ఉన్న సమస్య తెలంగాణలో ఉన్నట్లుగా ఇంకే పనులు చేయకూడదు అని చెప్పడం కరెక్టా రామచంద్ర రెడ్డి గారు? సూటిగా ఎస్, ఒక్క మాట ఇందాక నుంచి ఎమ్మెల్యే గారు యాదగిరెడ్డి సాబ్ అంటున్నాడు ఊకే 60 ఏళ్ల నుంచి అని. ఇవాళ 60 ఏళ్ల నుంచి చేసినటువంటి అభివృద్ధి ఇక్కడ ఉన్నది. కొత్తగా మీరు చేసింది ఏం లేదు. ఔటర్ రింగ్ రోడ్ కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఐటీ హబ్ కానీ, ఈ విధంగా చూసుకుంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి రోడ్లు కూడా మేము వేసినాయి, అది కూడా గర్వంగా చెప్తాం. మీరు చేసింది ఏం లేదు. ఇక్కడ నేను అనేది ఏంటంటే, మీరు సరే మాదంటే 60 ఏళ్ల పాలన స్వరాశ్రమం, ఇది స్వయం పాలన, స్వయం పాలన మీరు ఇరిగేసింది ఏందని చెప్పేసి అంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వాన్ని మొదటి నుంచి ప్రశ్నించేది అదే. ఇందుకు ముందులో కుట్ర చేసిండ్రు ఆంధ్రోళ్ళు అన్నారు, రాయలసీమడు కుట్ర చేసిండు అన్నాడు, కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ళది ఏం చేసిందని చెప్పేసి అనే ఈ రోజున మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఈ రోజున మీరు చేసింది ఏంటని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే సమాధానం లేకుండా ఈ రోజున ఈ ప్రభుత్వము ఎప్పటికప్పటికి కూడా ప్యాచ్ వేసుకుంటా ముందరికి పోతుంది తప్పితే ఒక కన్స్ట్రక్టివ్ గా పోయిన సందర్భం లేదు. దళితులకు 3 ఎకరాలు కానివ్వండి, నిరుద్యోగ సమస్య కానివ్వండి. ఒక క్వశ్చన్ చెప్పండి, నెక్స్ట్ సచివాలయ నిర్మాణానికి సంబంధించి ఇంకా నిర్మాణాలు కొత్త వద్దనే ఉన్నా మళ్ళీ ముందుకెళ్తారా లేకపోతే ఇంతటితో ఈ విషయాన్ని వదిలేస్తారా? అంటే ఒకటండి, మేము ఏం చేసినా వదిలేయటానికి చేయడానికి పట్టింపులకి పంతాలకి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయము, ఆయన చేస్తున్నటువంటి పనితీరు, అదే విధంగా రోడ్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి గుంపులు గుంపులుగా పబ్లిక్ ని మొబిలైజ్ అయ్యే విధంగా వ్యవహరిస్తున్నటువంటి ఆదేశాలు, డీజీపీని చీఫ్ సెక్రటరీని ముఠామేస్త్రులుగా అడగట్టినటువంటి సందర్భము, వీటన్నిటిని ఖచ్చితంగా కూడా నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాము. తెలంగాణ పక్షాన్ని ఎప్పటికీ చూద్దాం సార్. మొత్తానికి సచివాలయ నిర్మాణానికి సంబంధించి కూడా రూట్ క్లియర్ అయినట్లుగా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి, మరొక వైపు అయితే మాత్రం దీని గురించి ప్రశ్నిస్తూనే ఉంటాం అనేది ప్రతిపక్షాల నుంచి, కానీ ఇది సందర్భం అనేటువంటిది కూడా ప్రశ్నిస్తున్నారు గట్టిగా. చూద్దాం రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ఎలాంటి పరిస్థితులు ఉంటాయో కూడా. ఇది డిబేట్ లో పాల్గొన్న పెద్దలందరూ కృతజ్ఞతలు. స్టేట్ టైమ్స్.